Hi friends, video చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో ఫ్రెండ్స్ చాలా మంది PC బిల్డ్ చేసుకోవాలనుకుంటారు లేదంటే కంప్యూటర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ ఓన్ గా కాకపోతే చాలా మందికి తెలియదు అన్నమాట దాంట్లో ఏ పార్ట్స్ వాడతారు అనేది ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి ఒక కంప్యూటర్ లో ఏ పార్ట్స్ ఉంటాయి మనం కంప్యూటర్ బిల్డ్ చేయాలంటే ఏ పార్ట్స్ అవసరం అనే దాని గురించి ఇవాల్టి వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే నేను చెప్పే కంప్యూటర్ అన్ని పార్ట్స్ గురించి నేను సెపరేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ నా YouTube ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేటి వస్తాయి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members కి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ పార్ట్స్ యొక్క లిస్ట్ గురించి తెలుసుకున్నాం దాని తర్వాత నేను మీకు వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా ఈ పార్ట్స్ గురించి ఆ తర్వాత వచ్చేసి నేను సెపరేటెడ్ గా వీడియోస్ అనేది షూట్ చేస్తా ఫ్రెండ్స్ నేను ప్రతి పార్ట్ గురించి ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది షూట్ చేసి మన YouTube ఛానల్లో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ PC బిల్డ్ కు అవసరమయ్యే పార్ట్స్ ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ముందుగా PC బిల్డ్ కు అవసరమయ్యే పార్ట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి CPU friends. This CPU అనగానే మీకు processor unit అనుకోవచ్చు ఇది మనకు central processing unit అంటారు ఇది processor friends మనకు mobile phones లో కూడా ఉంటుంది processor అంటే మీకు mobile phones లో processor ఎలా పని చేస్తుందని తెలిస్తే ఈ processor అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది friends నేను చెప్పేది అర్థం చేసుకునేకి ఈ processor అనేది మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి friends ఈ processor మన వరల్డ్ వైడ్ గా two brands అనే తయారు చేశారు friends ఒకటి వచ్చేసి AMD ఇంకొకటి వచ్చేసి Intel ఈ రెండు brands మాత్రమే మనకు processors అనే తయారు చేస్తారు అలాగే ఈ రెండు brands నుంచి ఎక్కువగా processors కూడా సేల్స్ అవుతాయి friends processors వచ్చేసి మన ఇష్టం friends మనం ఏదో ఒక brand choose చేసుకోవచ్చు దాని తర్వాత మనం next choose చేసుకోవాల్సిన part వచ్చేసి motherboard friends ఇది motherboard అనేది మనకు చాలా important friends అయితే దీంట్లో మనకు టోటల్ గా 3 variants of motherboards ఉంటాయి friends ఒకటి వచ్చేసి standard ATX ఇంకొకటి వచ్చేసి micro ATX ఇంకొకటి వచ్చేసి mini ITX అని టోటల్ గా మనకు 3 variants లో ఉంటాయి మనం దీంట్లో ఏదైనా గాని motherboard మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది మన opinion కాకపోతే మనం దీంట్లో socket type అనేది ఖచ్చితంగా చూసుకోవాలి friends ఎందుకంటే మనం Intel chipset తీసుకున్నాం అనుకో దానికి వేరే విధంగా socket type ఉంటుంది అలాగే మనము AMD తీసుకున్నాం అనుకో దానికి వేరే విధంగా socket type అనేది ఉంటుంది ఆ socket type మ్యాచ్ అయ్యేలాగా మనం ఒక మంచి motherboard అనేది సెలెక్ట్ చేసుకోవాలి friends ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పార్ట్ వచ్చేసి ఇది RAM friends ఈ RAM కూడా మనకు కంప్యూటర్ లో మెయిన్లీ ఇంపార్టెంట్ friends ఈ RAM వల్ల మనకు కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది friends కాబట్టి ఈ RAM కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ RAM వచ్చేసి మనకు చాలా కంపెనీస్ అనేవి తయారు చేస్తుంటాయి ఫ్రెండ్స్ దాంట్లో మనకు మెయిన్ గా వచ్చేసి క్రాస్ హెయిర్ ఫ్రెండ్స్ ఈ క్రాస్ హెయిర్ RAMs అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అయితే ఈ RAM కూడా మనకు చాలా వేరియంట్స్ లో వస్తుంది ఫ్రెండ్స్ 2GB దగ్గర నుంచి మనకు 32GB RAM stick వరకు మనకు ఇండియాలో అవైలబుల్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు ఎంత RAM కావాలి ఒకవేళ మీరు గేమర్ అనుకోండి మీకు మినిమం 16GB RAM ఉండాలి లేదు మీరు నార్మల్ యూసేజ్ కి నేను కంప్యూటర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి 8GB RAM సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు అలా మీ సిచువేషన్ కి తగ్గట్టు మీరు మీకు ఎటువంటి PC బిల్డ్ కావాలో చూసుకొని దాంట్లో మీరు ఎంత RAM కావాలో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక RAM సెలెక్ట్ చేసుకున్నాం అలాగే మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ తర్వాత processor కూడా సెలెక్ట్ చేసేసుకున్నాం ఇక మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది గ్రాఫిక్ కార్డ్ ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ అన్నమాట ఒకవేళ మీరు గేమర్స్ అయితే మీరు తప్పకుండా గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గేమింగ్ PC కి తప్పకుండా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి దీని వల్ల మనకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ లేదంటే మీరు మామూలు నార్మల్ యూసేజ్ కంటే మనకు గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఇన్బిల్ట్ processor లో వచ్చే గ్రాఫిక్స్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ గ్రాఫిక్ కార్డ్ కూడా మనకు చాలా కంపెనీస్ తయారు చేస్తుంటాయి ఫ్రెండ్స్ దాంట్లో మనకు Nvidia ఉంటుంది అలాగే MSI ఉంటుంది అలాగే Zotac అనే కంపెనీ ఉంటాయి ఇవి కూడా మనకు చాలా మటు కంపెనీస్ గ్రాఫిక్ కార్డ్ డిజైన్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే మీలో కూడా మనకు RAM మాదిరి 2GB 4GB 8GB లా గ్రాఫిక్ కార్డ్స్ అనేది దొరుకుతూ ఉంటాయి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలి మీ బడ్జెట్ కు తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 4GB ఆర్ 8GB ఇక మనం గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక మనకు మెయిన్లీ కావాల్సింది వచ్చేసి స్టోరేజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేయాలన్నా ఏమైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా లేదంటే ఏమైనా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కానీ మనకు స్టోరేజ్ కదా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి దీంట్లో మనకు స్టోరేజ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ స్టోరేజ్ లో మనకు two types ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి HDD ఇంకొకటి వచ్చేసి SSD SSD అంటే ఇది మనకు సాలిడ్ స్టాటిక్ డ్రైవ్ అంటారు HDD అంటే హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీ బడ్జెట్ కు తగ్గట్టు లేదంటే బడ్జెట్ తో పని లేదు అనుకోండి మీరు SSD ఏ తీసేసుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్ వచ్చేసి ఈ SSD మనకు స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హార్డ్ డిస్క్ తో పోల్చుకుంటే SSD 100 times స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు స్పీడ్ ఎక్కువ కావాలంటే SSD తీసుకోండి నాకు స్పీడ్ తక్కువ కావాలనుకుంటే హార్డ్ డిస్క్ అనేది తీసుకోండి ఇది బడ్జెట్ లో వస్తుంది దీంట్లో మనకు 1TB వేరియంట్స్ ఉంటాయి అలాగే 250GB variant ఉంటుంది, అలాగే 500GB variant కూడా ఉంటుంది. ఇక్కడ మీ ఒపీనియన్, మీకు ఎంత స్టోరేజ్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చేసి SMPS ఫ్రెండ్స్. SMPS అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పీసీలోకి వచ్చేసి, ఎందుకంటే ఈ SMPS ద్వారానే మనకు పవర్ అనేది సప్లై అవుతుంది ఫ్రెండ్స్. అన్ని పార్ట్స్ కూడా ర్యామ్కు కానీ, మదర్ బోర్డుకు కానీ, అలాగే ప్రొసెసర్ కానీ. ఈ పవర్ సప్లైయింగ్ జరిగే ప్రాసెస్లో మనకు ఎటువంటి షార్ట్ సర్క్యూట్ కాకోకుండా కాపాడేది ఈ SMPS ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో టీవీస్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ స్టెబిలైజర్ వాడుతుంటారు కదా, అలాగే మనకి ఈ SMPS కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ SMPS కూడా మనకు వాట్స్ ప్రకారం తీసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మీ పార్ట్స్ ఉంటాయి కదా, మీకు ర్యామ్, CPU ఈ పార్ట్స్ వాడారు కదా, ఈ పార్ట్స్ ఎంత మన వోల్టేజ్ తీసుకుంటుంది అనేది దాని గురించి చూసుకొని మనము ఈ వోల్టేజ్లో మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్గా అయితే మనకు 450 వాట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ SMPSలో. కొంతమంది వచ్చేసి 550 వాట్స్ SMPS కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా మన ఇష్టం ఫ్రెండ్స్. SMPS కూడా మనకు కూలర్ మాస్టర్ అని, క్రాస్ ఎయిర్ అని ఇలా చాలా ఉన్నాయి కంపెనీస్. అక్కడి నుంచి మీరు SMPS అనేది పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం పార్ట్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. CPU, మదర్ బోర్డు, ర్యామ్, అలాగే గ్రాఫిక్ కార్డ్, అలాగే స్టోరేజ్ SMPS సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ పెట్టడానికి మనకు ఒక కేస్ కావాలి కదా, ఇది క్యాబినెట్ ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు కొంచెం లుక్ స్టైల్గా ఉండాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టైనా మీరు క్యాబినెట్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాబినెట్లో కూడా మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాబినెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు గేమింగ్ కేటగిరీకి డిఫరెంట్ క్యాబినెట్స్ ఉన్నాయి, అలాగే మనకు నార్మల్ కేటగిరీకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబినెట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ బడ్జెట్ తగ్గట్టు CPU ఎలా చూసుకోవాలి, RGB లుక్లో చూసుకోవాలా లేదంటే నార్మల్ లుక్లో ఉన్నా సరిపోతుందా అనేది మీరు మీ ఓన్గా డెసిషన్ తీసుకొని మీరు కూడా ఇక్కడ క్యాబినెట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 5000 వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మన క్యాబినెట్స్ వచ్చేసి. ఇక్కడ మీ ఒపీనియన్, మీరు ఏదైనా కానీ క్యాబినెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక క్యాబినెట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడతో మన PC బిల్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఎక్స్ట్రాగా తీసుకోవాల్సింది వచ్చేసి మానిటరు, అలాగే కీబోర్డ్ అండ్ మౌస్. మానిటర్స్లో చూసుకుంటే మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా మీ ఒపీనియన్ అనమాట. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మానిటర్ తీసుకోవచ్చు మనకు. అలాగే రెజల్యూషన్ కూడా మీ ఇష్టం. అది HD రెజల్యూషన్ ఉన్న మానిటర్ అంటే HD రెజల్యూషన్ తీసుకోవచ్చు, అలాగే 4K కావాలంటే మీరు 4K కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు మానిటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మానిటర్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు కీబోర్డు, మౌస్ కదా. ఈ కీబోర్డ్ మౌస్ కూడా మనకు చాలా బ్రాండ్స్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. మనకు HP నుంచి వస్తాయి, అలాగే Dell నుంచి వస్తాయి, అలాగే లాజిటెక్ నుంచి కూడా మనకు ఈ కీబోర్డ్ అండ్ మౌసెస్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కూడా మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి మనకు. మీ కీబోర్డ్ మౌసెస్ సెట్ వచ్చేసి మనకు 1000 రూపీస్ నుంచి 5000 వరకు కూడా ఉన్నాయి. మీరు మీ బడ్జెట్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది OS ఫ్రెండ్స్. ఇది OS కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మన కంప్యూటర్లోకి వచ్చేసరికి. ఈ OS చాలా మటుకు మనకు విండోసే ఉంటాయి. విండోస్లో మీరు చాలామంది క్రాక్డ్ వర్షన్స్ వాడుతుంటారు. ఎప్పుడే కనుక క్రాక్డ్ వర్షన్స్ వాడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ క్రాక్డ్ వర్షన్స్ OS వాడడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీగా వస్తుందని చాలామంది ఇన్స్టాల్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా హ్యాకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ కంప్యూటర్కి వచ్చి మీ పర్సనల్ డేటా అంతా పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటికైనా జెన్యూన్ OS వాడేదానికి ట్రై చేయండి. మనకు జెన్యూన్ OS ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? మ్యాక్సిమం 1000 రూపీస్ అయితే ఉంటుంది OS, అంతే. అంతకుమించి ఎక్కువ అమౌంట్ కూడా ఉండదు. మనం 25,000 30,000 పెట్టి మనం PC బిల్ చేసుకున్నప్పుడు 1000 రూపీస్ మనకు OS పెద్ద విషయం ఏం కాదు కదా. అందుకని నేను చెప్తున్నా ఫ్రెండ్స్, OS ఎప్పుడైనా కానీ మీరు జెన్యూన్ OS ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి ఫ్రెండ్స్. టోటల్గా ఎన్ని పార్ట్స్ యూజ్ చేసామనేది కౌంట్ చేస్తే మనం ముందుగా సెలెక్ట్ చేసుకుంది CPU ఫ్రెండ్స్. ఆ తర్వాత మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ర్యామ్ సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసాం. ఇది ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు ఇన్బిల్ట్ వచ్చే గ్రాఫిక్ కార్డ్తో మీరు అడ్జస్ట్ కావచ్చు ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనం సెలెక్ట్ చేసింది స్టోరేజ్. మీరు దీంట్లో హార్డ్ డిస్క్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే SSD అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసింది SMPS. ఆ తర్వాత క్యాబినెట్ సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత మనము మానిటర్ సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత కీబోర్డ్ అండ్ మౌస్ కూడా మీకు సెలెక్ట్ చేసుకున్నాం. ఈ టోటల్ కంప్యూటర్ బిల్ అనేది దీంతో మనకు తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పిన అన్ని పార్ట్స్ గురించి కూడా నేను మీకు బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ గురించి నేను దాని గురించి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి. మదర్ బోర్డు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే ప్రొసెసర్ కూడా అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా Facebook పేజ్ నుంచి, అలాగే Twitter నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.